కాక సేవగా మార్చడం సాధ్యమవుతుందన్న అంశాలపై ఈరోజు క్రాస్ ఫైర్ డిబేట్లో మనతో చర్చించడానికి శ్రీపతి రెడ్డి గారు, రీసెర్చ్ హెడ్, వందే మాతరం ఫౌండేషను, రమేష్ నాయుడు గారు, స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు హైదరాబాదు, కృష్ణరాజు గారు విజయవాడ నుంచి లైవ్లో ఉన్నారు, శ్రీనివాసరావు గారు కొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. మొట్టమొదట శ్రీపతి రెడ్డి గారు, విద్య అనేది అందరు విద్యావంతులైతే ఆ దేశము ఆదర్శంతంగా ఉంటుంది. ఆ విద్యని అందరికీ అందుబాటులోకి తీసుకెళ్లాలన్నటువంటి సంకల్పం, అది మళ్ళీ భారం కాకూడదు. ఈ రెండింటిని ఎట్ట బ్యాలెన్స్ చేయొచ్చు? ఎడ్యుకేషన్ భారం అవుతుంది, లేకపోతే ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజులు బాగా ఉన్నాయి అని చెప్పి బయట ఏదైతే డిస్కషన్ జరుగుతుందో, ఎంత శాతం ప్రైవేట్ స్కూళ్ళల్లో అవి భారంగా మారాయి? ఈరోజు ప్రభుత్వం పేర్కొంటుందండి 50,000 పైన ఒక డే స్కాలర్ స్టూడెంట్ పైన ఖర్చు అవుతుందండి. ఈరోజు ఏవో కొన్ని స్కూల్స్ని, సిటీస్లో ఉన్న స్కూల్స్ని మినహాయిస్తే స్కూల్స్ యొక్క యావరేజ్ ఫీజు ఈజ్ లెస్ దాన్ 10,000 అండి. 90% ఆఫ్ ద స్కూల్స్ యొక్క యావరేజ్ ఫీజు ఈజ్ లెస్ దాన్ 10,000 రూపీస్ పర్ యానం. వేరాస్ ప్రభుత్వము 50,000 రూపీస్ పర్ చైల్డ్ పర్ యానం ఖర్చు పెడుతుంది, అండ్ ఈ స్కూల్స్ 10,000 పర్ చైల్డ్ పర్ యానం ఖర్చు పెడతా ఉంది. కాబట్టి భారం అవుతుంది కేవలం ఆ 10%. తర్వాత ఆ పేరెంట్స్ ఎవరైతే ఆ స్కూళ్ళల్లో చదివించాలనుకుంటారు సోషల్ స్టేటస్ కోసము, బట్ ఫీజు అఫోర్డబుల్ లేదు, ఆ పేరెంట్స్తో ప్రాబ్లం ఏది. కాకపోతే గవర్నమెంట్ స్కూల్స్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎడ్యుకేషన్ అందరికీ అఫోర్డబుల్ దీంట్లోకి తీసుకురావాలి. ఖచ్చితంగా దానికి క్వాలిటీ మీద ఖచ్చితంగా అండర్స్టాండింగ్, బెటర్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ అని అంటే కేవలం ఏదో మార్కులు పర్సంటేజ్ పెరిగిపోయింది, పాస్ పర్సంటేజ్ పెరిగిపోయింది అనే దాని మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. ఈరోజు ఖచ్చితంగా చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ లేదు. ప్రైవేట్ స్కూళ్ళల్లో పేరెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉంది. ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్ సెంటర్డ్, అడ్మినిస్ట్రేటివ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉంది. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. ప్రైవేట్ స్కూళ్ళల్లో పేరెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. ఈరోజు పేరెంట్స్కి అనుగుణంగా పాఠశాల నడపలేకపోతే, ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతే ప్రైవేట్ స్కూల్ మూతపడుతుంది. అది పేరెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. అది పేరెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, వాళ్ళని సాటిస్ఫై చేయడం అక్కడ ఉద్దేశం. అక్కడ లేకపోతే ఇంకా స్కూల్ డజంట్ ఎగ్జిస్ట్. గవర్నమెంట్ స్కూల్స్లో ఈరోజు టీచర్ని సాటిస్ఫై చేయకపోతే, టీచర్సు అడ్మినిస్ట్రేటర్స్ని సాటిస్ఫై చేయకపోతే కష్టమే స్కూల్స్ యొక్క ఎగ్జిస్టెన్సు. కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. నా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. నేను అక్కడ, అంటే నాకు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి, అక్కడ నేను చూస్తున్నాను మేము ఏం చేద్దాం అనుకున్నా అది పేరెంట్స్కి అనుగుణంగా చేయకపోతే చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో నా పిల్లల్ని, ఇద్దరిని నేను జాయిన్ చేయించుకున్నాను, ఇప్పటి వరకు ఇంకా కంటిన్యూ అవుతున్నారు. అక్కడ చూస్తూ ఉన్నాను పాపం టీచర్ చేయాలనేటువంటి తపన, ఆరాటం ఉన్న టీచర్లు చాలామంది ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ లేదా ఇతర వాళ్ళు పెట్టిన టార్గెట్స్ని మీట్ అవ్వడం కోసం, సాక్ష్యాలు ఆధారాలు చూపించడం కోసం, ఈరోజు ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ ఏంటంటే, అంటే క్రియేటింగ్ ఎవిడెన్సెస్ అండ్ ప్రూఫ్స్ ఫర్ పేరెంట్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్. సో ఇది దౌర్భాగ్యమైనటువంటి స్థితి. దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టినట్టయితే ప్రభుత్వాలు డెఫినెట్గా క్లాస్ రూమ్లో పిల్లవాడి యొక్క చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ తీసుకురావడానికి టీచర్కి ఏమి ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి విషయాలని మన విద్యా నిపుణులు, మన రీసెర్చర్స్ కనుక దృష్టి పెట్టకపోతే, గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్, నేనైతే డెఫినెట్గా అనుకుంటున్నాను అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అవర్ రీసెర్చర్స్ ఆర్ ఫెయిలింగ్ టు అండర్స్టాండ్ ద గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఆఫ్, అంటే ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద టీచర్ అండ్ ద చైల్డ్. ఎంతసేపు పాలసీ మేకర్స్ యొక్క ఐడియాస్ని, ద ఐడియాస్ని పేపర్ మీదకి తీసుకురావడానికి, ఐడియాస్నే క్లాస్ రూమ్కి తీసుకురావడానికి, లేదా ఇతర దేశాల యొక్క రీసెర్చ్ని ట్రాన్స్లేట్ చేయడానికి మాత్రమే ఈరోజు రీసెర్చర్స్ పరిమితం అయ్యేటట్లుగా మన